హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనమందరం పోషకాహారం తీసుకుంటున్నప్పటికీ అనారోగ్యం పాలవడానికి గల కారణాల్లో ఒకటి మనం ఆహారం తిన్న తర్వాత చేయకూడని పనులను మన జీవన విధానంలో అలవాటు చేసుకొని ఉన్నాము వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిది మనమందరం చేసే పని ఆహారం తిన్న వెంటనే నీటిని తాగడం కానీ సరి అయిన పద్ధతి ఏమిటంటే ఆహారం తినడానికి అరగంట ముందు మరియు ఆహారం తిన్న తర్వాత కనీసం గంట తర్వాత మంచినీటిని తాగడం ఉత్తమమైన పని ఆహారం తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల ఈ నీరు మన జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ H2SO4 వంటి జీర్ణ ప్రక్రియ యాసిడ్లతో రియాక్ట్ అయ్యి జీర్ణ ప్రక్రియను మందగమనం చేయటమే కాకుండా గ్యాసును కూడా విడుదల చేస్తాయి. దీనివలన జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. రెండవ కారణం ఆహారం తిన్న వెంటనే పండ్లను తినటం. అవును, పండ్లలో అద్భుతమైన పోషకాహారాలు అనేవి ఉంటాయి. కానీ ఈ పండ్లు మన శరీరంలో జీర్ణమయ్యేటప్పుడు ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ జరిగి ఈ ప్రాసెస్ ద్వారా గ్యాసెస్ అనేవి జీర్ణాశయంలో రిలీజ్ అవుతాయి. ఈ గ్యాసెస్ వలన పొట్ట ఉబ్బరంగా ఉండటం వంటివి జరగవచ్చు. అంతేకాకుండా పండ్లలో ఎక్కువ చక్కెరలు ఉండటం వలన ఈ చక్కెరలు మిగిలిన ఆహార పదార్థాలను జీర్ణమయ్యేటప్పుడు వాటి జీర్ణమయ్యే ప్రాసెస్ను అడ్డుకొని అవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. అంటే పండ్లను తినవద్దు అనే ఉద్దేశం కాదు, పండ్లను మనం రోజులో స్నాక్స్ రూపంలో ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఒక కారణం ఏమిటంటే తిన్న వెంటనే స్నానం చేయరాదు. తిన్న వెంటనే స్నానం చేయటం వల్ల శరీరానికి కాళ్ళకు మరియు చేతులకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివలన జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ తగ్గి మన జీర్ణక్రియ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. దీనివలన ఆహారం మరగడం లేట్ అయ్యి ట్రేన్పులు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది. కనుక తిన్న వెంటనే స్నానం అనేది దయచేసి ఫ్రెండ్స్ చేయవద్దు. మనందరం ఆహారం తిన్న వెంటనే చేసే మరొక ఫన్నీ విషయం ఏమిటంటే నడుం బెల్టును వదులు చేసుకోవడం. చేయటం వలన ఉత్తర భాగంలో ఉన్న ఆహారం ఒక్కసారిగా ప్రేగుల్లోకి దింపబడటం వలన ప్రేగులు మాట్లాడటం లేదా మూసుకుపోవటం జరగవచ్చు. ఒక ఆహారం తిన్న వెంటనే నడుం బెల్టును వదులు చేయవద్దు, అలానే ఉంచండి. ఒక కారణం ఏమిటంటే ఆహారం తిన్న వెంటనే పడుకోవటం. ఇలా పడుకోవటం వలన జీర్ణ ప్రక్రియ మందగించి ఆహారం అసంపూర్తిగా జీర్ణమయ్యి తద్వారా అజీర్తి, కడుపు ఉబ్బరము, కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపించడం ఇలా అనిపించవచ్చు. కనుక దయచేసి ఆహారం తిన్న వెంటనే పడుకోవద్దు. కనీసం తిన్న తర్వాత గంట గ్యాప్లో పడుకోవచ్చు. మరి ఒక కారణం ఏమిటంటే ఆహారం తిన్న వెంటనే నడకవద్దు. అంటే ఆహారం తిన్న వెంటనే నడవటం వలన జీర్ణ ప్రక్రియలో మనం తిన్న ఆహారంలోని పోషకాలు మనం నడిచే నడక వలన ప్రతికూల చర్యతో పోషకాలను శరీరం గ్రహింపలేకుండా పోయే అవకాశం ఉన్నది. కనుక ఆహారం తిన్న వెంటనే నడక అంత మంచిది కాదు. మరి ఒక కారణం ఆహారం తిన్న వెంటనే టీ త్రాగటం. టీ త్రాగటం వలన టీ ఆకుల్లో ఉండే హై ఎసిడిటీ కారణంగా మనం తినే ఆహారంలోని ప్రోటీన్లు కానీ లేదా పాలల్లో ఉండే ప్రోటీన్లు కానీ ఈ ఎసిడిటీ వలన అవ్వకుండా సాగి అజీర్తి గుణాన్ని కలిగిస్తాయి. వలన కడుపు ఉబ్బరం ఇటువంటి సమస్యలు రావచ్చు. కనుక ఆహారం తిన్న వెంటనే టీ త్రాగవద్దు.
మరొక కారణం ఏమిటంటే ఆహారం తిన్న వెంటనే పొగ త్రాగటం. ఇటీవల చేసిన కొన్ని ప్రయోగాలలో గమనించిన విషయం ఏమిటంటే ఆహారం తిన్న వెంటనే పొగ త్రాగే వారిలో క్యాన్సర్లు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉన్నదని నివేదికలలో బయటపడింది. కనుక ఆహారం తిన్న వెంటనే పొగ త్రాగవద్దు. అంతేకాకుండా శరీర ఆరోగ్యానికి పొగ త్రాగడం హానికరం. ఇదండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు సమాచారం మన వారికి మరింతగా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, వాటిని కూడా వీలైతే తప్పక చూడండి. మరియు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.